భాగ్యనగర సంస్కృతికి నిదర్శనంగా నిలిచే సదరు ఉత్సవాలకు దున్నపోతులు ముస్తాబవుతున్నాయి. ఈసారి సమ్మేళనంలో కోట్ల రూపాయలు విలువ చేసే దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దాని ప్రత్యేకతలపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. భాగ్యనగరంలో జరిగే సదర్ సమ్మేళనానికి దున్నపోతులు సై అంటూ కాలు దూగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో జరిగే సదర్ సమ్మేళనానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న మేలిమి జాతి దున్నపోతులన్నీ కూడా వచ్చి చేరినాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దున్నపోతు పేరు షేన్షా. దాదాపు 25 కోట్ల రూపాయల విలువ పలికి ఈ దున్నపోతు హైదరాబాద్ నగరంలో జరిగే సదర్ ఉత్సవాల్లో సెంట్రల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. మరోవైపు యువరాజ, దార, మహారాజా ఇలా మేలిమి జాతి దున్నపోతులన్నీ కూడా హైదరాబాద్ నగరంలో సందడి చేయబోతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ షేన్షా వీర్యం వల్లనే ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయల ఆదాయం వస్తుందంటే దీని దమ్యంతో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా హైదరాబాద్ నగరంలో జరిగే సదర్ సమ్మేళనం చూసేందుకు నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా షేన్షా, అలాగే మహారాజా, యువరాజు కొడుకు దార, అలాగే యువరాజు కొడుకు ఇంకోటి 2 సంవత్సరాలు ఉంది అది కాల, అలాగే రాజా 12 సార్లు ఛాంపియన్గా నిలిచినటువంటి రాజా, వాటితో పాటు ఇంకో 10 దున్నపోతుల్ని మేము ఈసారి సదర్ నారాయణగూడ జరిగే సదర్ వేడుకలో మేము పాలు పంచుకోబోతా ఉన్నాం. షేన్షా ఇది 1600 కేజీలు దీని బరువు, అలాగే హైట్ వచ్చి 6.5 ఫీట్ హైట్ ఉంటుంది. వెడల్పు వచ్చి 15 ఫీట్ల వెడల్పు. దీనికి బాదం, కాజు, పిస్తా బాదం, నల్ల బెల్లం, ఖజ్జూరు, పాలు, యాపిల్స్, దీని యొక్క రోజు ఆహారము, అట్లాగే 5 కిలోమీటర్ల మేర వాకింగ్ కూడా చేపిస్తాము. ఆవ నూనె పెట్టి మసాజ్, అలాగే స్నానము, ఇవన్నీ కూడా దీనికి సంరక్షణ. రోజు 2 మనుషులు షిఫ్ట్ వారిగా 2 మనుషులు దీని సంరక్షణ చేస్తూ ఉంటారు. ఒక కన్న పిల్లని ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా దీన్ని చూసుకొని దీని యొక్క గొప్పతనం మేము ఇవాళ చాటి చెప్తా ఉన్నాం. సదరు ఉత్సవాలు సెంట్రల్ ప్రదర్శనగా నిలిచి ఈ దున్నపోతులు అన్ని కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న యాదవులు తమ దర్భాన్ని ప్రదర్శించే విధంగా సదరు ఉత్సవాలు ఎంతో ఘనంగా చేసేందుకు సిద్ధమయ్యారు. కెమెరాసన్ శంకర్తో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.